తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరింది నవంబర్ ముప్పైనా ఎన్నికలు జరగనున్నాయి డిసెంబర్ మూడవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి అధికార బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించిన తర్వాత దూకుడు పెంచింది పార్టీలోకి ముఖ్య నేతలు క్యూ కట్టడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత థర్డ్ ప్లేస్ లోకి వెళ్లగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం తామే అంటూ ప్రచారం మొదలుపెట్టారు ఎంఐఎం బీఆర్ఎస్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుసగా కామెంట్లు చేస్తున్నారు ఇక నవంబర్ ముప్పైనా తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా డి డిసెంబర్ మూడున ఫలితాలు రానున్న విషయం తెలిసిందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఎలక్షన్స్ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు వారాలు ఆరు హామీలు ఆరు నూరైన ఓడేది కారు హస్తం గెలుపు ఖరారు అంటూ పోస్ట్ చేశారు ఈ పోస్టుకు జత చేసిన ఫోటోలో రేవంత్ రెడ్డి ఎర్ర జెండా కప్పుకొని ఉండడం గమనార్హం ఆరు వారాలు ఆరు హామీలు ఆరు నూరైన ఓడేది కారు హస్తం గెలుపు ఖరారు అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది ఒకేసారి నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ ఎన్నికలకు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో అభ్యర్థులు జాబితాను పక్కన పెట్టి మినీ మేనిఫెస్టో గ్యారంటీ స్కీములను ప్రకటించి జనాల్లోకి దూసుకువెళ్తోంది ఇక బీజేపీ అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రిని తీసుకువచ్చి వరాల జల్లు కురిపిస్తోంది వారానికి ఒకసారి బీజేపీ అధిష్టానం తెలంగాణను చుట్టేస్తోంది ఎన్నికల షెడ్యూల్ రావడంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తమ పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు మాదిరిగా ముందుకెళుతున్నామని చెబుతున్నారు అవి కొనసాగాలి అంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రావాలని ప్రచారం చేసుకుంటున్నారు ప్రకటించిన నూట పదిహేను నియోజకవర్గాల్లో కనీసం ముప్పై నియోజకవర్గాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అభ్యర్థులకు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లకు ద్వితీయ శ్రేణి నేతలకు ఏమాత్రం పడటం లేదు వీళ్ల మధ్య సయోధ్య కుదర్చాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అవడం లేదు అలాగే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు దాంతో అసంతృప్తి నేతలను బుజ్జగించడం రాజీనామాలను ఆపడం కేసీఆర్ కు పెద్ద సమస్యగా మారిపోయింది పోస్ట్ తాయిలాలు ప్రకటిస్తున్నారు కేసీఆర్ అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు సీట్లు దాటనివ్వ తెలంగాణలో పంతొమ్మిది శాతం అన్డిసైడెడ్ ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు అలాగే సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ పై పోరాటం ధరణి రద్దు తదితర అంశాలపై చేపట్టి కార్యక్రమాలతో పార్టీ యాక్టివిటీ పెరిగింది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నాయకత్వంలో ఏర్పడింది దీంతో మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఆశావహుల సంఖ్య పెరిగింది సీనియర్ లీడర్లు మినహా మిగిలిన చోట్ల అభ్యర్థిత్వం కోసం నేతలు పోటీ పడుతున్నారు అభ్యర్థుల ప్రకటనకు ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతోంది టికెట్ల కోసం పెరిగిపోతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములాంటిదే అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే అధికార బీఆర్ఎస్ కాస్తంత డల్ గా కనిపిస్తోంది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తమ వద్ద సిద్ధం చేసిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీయనున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చూస్తే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు ఈసారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుంది ఇక బీజేపీ పది శాతం లోపు ఓట్లకు పరిమితమై అక్కడక్కడా కొన్ని స్థానాల్లో గెలుపు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్లకు దీటుగా బీజేపీ రావడం కష్టమే మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగేలా కనిపిస్తోంది ఎన్నికల నేపథ్యంలో చాలా సర్వేలు అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు రెండు మూడు సర్వేలు వెల్లడైతే అందులో సింహభాగం కాంగ్రెస్ కే ముగ్గు ఉందని తేలింది ఇంకొన్ని సర్వేలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి తెలంగాణలో మరో సర్వే సంచలనంగా మారుతోంది తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే తెలంగాణలో నవంబర్ ముప్పైనా పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి నోటిఫికేషన్ నవంబర్ మూడున రానుందని వెల్లడించారు నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ పది అని రెండు వేల ఇరవై మూడు అని వెల్లడించారు పరిశీలన పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు అని వివరించారు ఇక ఉపసంహరణ చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై మూడు అని తెలిపారు ఎన్నికల కౌంటింగ్ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున జరుగుతుందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ బిఆర్ మధ్య గట్టి పోటీ ఉండనుంది బీఆర్ఎస్ కు నలభై మూడు నుంచి యాబై ఐదు సీట్లు కాంగ్రెస్ కు నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వస్తాయని అంచనా వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో ముందున్నప్పటికీ బీజేపీ కేవలం ఐదు నుంచి పదకొండు సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది పది పాయింట్ ఐదు శాతం పెరుగుదలలో కాంగ్రెస్ దాదాపు ముప్పై తొమ్మిది శాతం ఓట్ల వాటాను పొందగలదని తాజా సర్వే చెబుతోంది తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్ల వాటా క్షీణతతో పాలక బీఆర్ఎస్ ముప్పై ఏడు శాతంతో ఆ తర్వాత ఉంది బీజేపీకి పదహారు శాతం ఓట్లు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లు పెరుగుతాయని అంచనా వేయబడింది ఇలా ఏ సర్వే చూసుకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోందని తెలుస్తోంది ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ తప్పదని అనిపిస్తోంది